वेलकम टू स्मार्ट एंड जू व्लॉग्स नेनु चेसे वीडियोस मीकु नच्चिनट्लयिते मंचिगा लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान कूडा एक्टिवेट चेसुकोंडि सो ई रोज वीडियो एंटंटे साधारण मनंदरं एग्स तिंटा उंटां कदा सो मनं तिने एग्स अनेवि फ्रेशा कादा अनेदि एला तेलुसुकोवालनेदि ई वीडियोलो टापिक अन्नमाट सो साधारण मनं एंटि अंटे कोट्टुकेल्लेसि एग्स तेच्चुकुंटा उंटामु दानि उडकबेट्टिनप्पुडु एंटि अंटे एग् उड़की पच्चसोन अने बैठक वच्चे लेकिन सोट पड़न का लेकिन उड़कना लपल मेत आईपोनू अलाका मन उड़कू पट्टूं कदा सो अलांटे एग् वस्तू उ फ्री अने पुट रादन सो इवन एंटे एग्स अने फ्रेश लेन मन अर्थम चुस्काली अच्छे असल एग्स अने फ्रेश उ అది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట సో ఫ్రెష్ ఎగ్స్ అయితే మనం ఎలా రికగ్నైజ్ చేయాలి ఎలా గుర్తించాలి అనేది చూపిస్తాను రండి సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనం ఒక ఎంటీ గిన్నె తీసుకొని అందులో నిండుగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత మీరు ఎన్ని గుడ్లు ఉడకబెట్టాలి అనుకుంటున్నారో అన్ని గుడ్లు వేసుకోండి ఓకేనా सो चूडी इकड़ रू गुडेसर की मुनिनी ओके चूँ इधेसर की पूर्ति मुनिपोई ओके सो इला मुन अंत इधी फ्रेशनी अर्थ इलाका इधर कुछ चूँ को पैकी लेचन उदा सो इधे अंत और वारम रोजल रूम मूड वारे अर्थ इलाका इध चूसरा इधे पैकी तेलुतुंदी अंटे बागा पातदी अर्थम ओके ఇది బాగా పాడైపోయింది సో ఇలాంటి ఎగ్స్ అనేవి అసలు వాడకండి ఓకేనా సో ఇదన్నమాట ఇది ఒక మెథడ్ సో చూశారు కదా నీటిలో వేసినప్పుడు ఏంటి అంటే ఒక గుడ్డు పూర్తిగా మునిగింది రెండోది ఏంటి అంటే మునిగింది గుడ్డు అంటే అది ఫ్రెష్ అని అర్థం కదా సో రెండోది ఏంటంటే కొంచెం పైకి లేచినట్టుగా ఉంది కదా సో అదేంటి అంటే వారం లేదంటే రెండు వారాల క్రితంది అలాగే ఇంకో గుడ్డు చూసారా మీరు అదేంటంటే పూర్తిగా పైకి తేలుతుంది అదేంటంటే పూర్తిగా పాడైపోయింది ఓకేనా సో అలాంటి ఎగ్స్ అయితే బాగా పైకి తేలుతున్న ఎగ్స్ అయితే అసలు వాడకండి అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు सो కొంతమంది ఏంటంటే మన ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కూడా ఏంటి అంటే కొన్ని ఎగ్స్ అనేవి పైకి తేలుతా ఉంటాయి అలా కొంతమంది ఏముందిలేనేసి మామూలుగానే ఇంకా ఉడకబెట్టేస్తారు సో అలాంటప్పుడు ఏంటి అంటే అవి కొన్ని సొట్టై మన ఉడకబెట్టినప్పుడు చూడండి ఒక సైడ్ సొట్టగా ఉంటది కదా సో అవి కూడా ఏంటంటే డ్యామేజ్డ్ కింద అంటే పాతది లేదంటే నిల్వ ఉన్నది ఫ్రెష్ది కాదని అర్థం అన్నమాట ఓకేనా సో ఇది ఒక మెథడ్ అండి ఇంకా సెకండ్ వచ్చేసరికి మన ఎగ్స్ యొక్క వాసనను బట్టి కూడా మన అది ఫ్రెష్దా కాదా అని తెలుసుకోవచ్చు అంటే మీరు ఎగ్ పగలగొట్టినప్పుడు పగలగొట్టి ఒక ప్లేట్లో వేస్తారు కదా వేసినప్పుడు ఏంటి అంటే లోపల ఉండే సొన ఉంటది కదా పచ్చసొన పచ్చసొనది అంటే కరెక్ట్ గా చందమామ ఆకారంలో కట్టుగా పడిద్ది ఓకేనా అది అంటే అది ఏంటి అంటే ఫ్రెష్దని అర్థం అలా కాకుండా ఒక్కోసారి మీరు చూసారా సొన అనేది ఏంటి అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతా ఉండిద్ది చందమామ షేప్ లో పడిపోకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలాంటి ఎగ్స్ అయితే బాగా పాడైపోయినాయి అని అర్థం సో అలాంటి గుడ్లు అయితే వాడకండి అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అలాగే ఫ్రెష్ గా ఉన్న ఎగ్స్ మనం పగలగొట్టి ఆమ్లెట్ చేసినప్పుడు కూడా పగలగొట్టినప్పుడు ఏంటి అంటే వాసన కూడా ఎక్కువగా రాదన్నమాట ఓకేనా ఫ్రెష్ ఎగ్స్ అయితే వాసన రాదు ఎక్కువగా నిలో ఉన్నాయి బాగా పాడైపోయినాయి అయితే మనం పగలగొట్టినప్పుడే వాసన వచ్చేస్తుంది సో ఇలాంటివి అయితే వాడొద్దండి ఇది ఒక మెథడ్ అలాగే మనం ఎగ్ మోతదలకొండ మనం కొట్టుకెళ్ళినప్పుడు ఒకటి రెండు కొంటా ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఒక ఎగ్ తీసుకొని చెవి దగ్గర కొంచెం షేక్ చేయండి షేక్ చేసినప్పుడు అందులో నుంచి శబ్దం వస్తుంది ఓకేనా సౌండ్ వస్తుంది అంటే అది పాడైపోయిందని అర్థం అండి బాగా నిలో ఉన్నది లేకుంటే పాడైపోయిందని అర్థం అలాగే సౌండ్ ఏమీ రాకుండా గట్టిగా ఉంది అంటే అలాంటి ఎగ్స్ మాత్రమే మీరు తీసుకోండి ఓకేనా సో చూసారు కదా నీటిలో పైకి తేలుతున్నవి గాని లేకుంటే బాగా వాసన వచ్చేవి కాని లేకుంటే మనం సౌండ్ చేసిన మనం అది చెవి దగ్గర పెట్టుకొని షేక్ చేసినప్పుడు లోపల శబ్దం వచ్చేటటువంటి ఎగ్స్ అయితే వాడకండి ఇవి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు సో ఓకేనా మనం తినే ఎగ్స్ అనేవి ఫ్రెష్దా కాదా అనేది ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు